భారతదేశం కూడా దురాక్రమణలు వలస రాజ్యాలను ఎదుర్కొంది, కానీ ఇక్కడ అది ఇంకా సజీవంగానే ఉంది. చరిత్ర పుస్తకాల్లో వాటి గురించి తగినంతగా రాయబడలేదు. అవి చాలా క్రూరమైన దురాక్రమణలు. వాళ్లల్లో ఒకడు జనాలతో చర్చించి అసలు ఈ హిందూ జీవన విధానాన్ని మసిచేసేయటం ఎలా అన్నాడు. అయినప్పటికీ అది సజీవంగానే ఉంది. వాళ్ల దేవుణ్ణి చంపినా సరే వాళ్ళు దాన్ని విడిచిపెట్టరు. నమస్కారం సద్గురు. మీరు ప్రపంచం మొత్తాన్ని చూస్తే. మీరు ప్రపంచం మొత్తాన్ని చూశారా? అంటే నా ఉద్దేశం చరిత్రలో, ప్రపంచ చరిత్రను చూస్తే అన్ని దేశాల్లో తమ సొంత స్వదేశీ పద్ధతులు ఉండేవి. ఈజిప్ట్, అమెరికా, ఇలా అన్ని దేశాల్లో తమ సొంత పద్ధతులు ఉండేవి. కానీ దురాక్రమణలు జరిగిన తర్వాత అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. భారతదేశం కూడా దురాక్రమణలు ఇంకా వలస రాజ్యాలను ఎదుర్కొంది, కానీ ఇక్కడ అది ఇంకా సజీవంగానే ఉంది. మరింత చురుకుగా ఇప్పటికీ సజీవంగా ఉంది. మరి ఇది మాత్రమే సజీవంగా ఎలా ఉండగలిగింది? ఆ ఒక్క కారణం ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పటికీ చీర కట్టుకుంటున్నారు, ఆ విధంగానే అది సజీవంగా ఉంది. థ్యాంక్ యూ సద్గురు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతిని సజీవంగా ఉంచిన ఆ ఒక్క విషయం ఏమిటి? థ్యాంక్ యూ సద్గురు. చూడండి, ఒక దురాక్రమణ అనేది ఓ పదంగా చూస్తే సాధారణమైనది అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని, అందులోని క్రూరత్వాన్ని అనుభవించినప్పుడు అది పూర్తిగా వేరే విషయం. ఆ సమయంలో ఏమేం జరుగుతాయనేవి అసలు మాటల్లో చెప్పలేనివి, ముఖ్యంగా స్త్రీలకు. పురుషుల్ని చంపేస్తారు. ఎన్నో విధాలుగా చూస్తే వాళ్ళు అదృష్టవంతులు. కొన్నిసార్లు హింసకు గురవుతారు, అది కొంచెం దురదృష్టకరం. కానీ సాధారణంగా స్త్రీలను ప్రాణాలతో ఉంచి జీవితాంతం హింసిస్తారు. కాబట్టి దురాక్రమణ అంటే అది ఒక మామూలు విషయం కాదు. దేన్నైనా తీసుకోవటానికి రెండు మార్గాలుంటాయి. ప్రజలనైనా, సంపదనైనా, ప్రపంచాన్నైనా సరే, ఒకటి దురాక్రమణ ద్వారా, రెండోది అక్కును చేర్చుకోవడం ద్వారా. దేన్నైనా మీరు అక్కును చేర్చుకుని తీసుకున్నప్పుడు అది అందంగా ఉంటుంది, అవునా? అలా కాక దురాక్రమణ ద్వారా తీసుకుంటే అది ఎంతో అసహ్యకరమైన, హేయమైన విషయం అవుతుంది. అది ఒక వ్యక్తి స్థాయిలో అయినా, దేశం, సంస్కృతి లేదా నాగరికత స్థాయిలో అయినా. అయితే ఈ సంస్కృతి మనగలిగేలా చేసిన ఆ విషయం ఏమిటంటే, అవి కొన్ని వేల ఏళ్ల క్రూరమైన దండయాత్రలు, క్రూరమైనవి. చరిత్ర పుస్తకాల్లో వాటి గురించి తగినంతగా రాయలేదు, కానీ అవి చాలా క్రూరమైన దండయాత్రలు. ఒక విషయం ఏమిటంటే, దురాక్రమణ చేసిన వారికి శక్తినిచ్చింది వారి మతం లేదా వారి ఆర్థిక దురాశ. ఒకటేమిటంటే, ఇక్కడి సంస్కృతి, నాగరికత చాలా క్లిష్టమైనవి, ఇంకా లోతైనవి. వాళ్ళు వాటిని అర్థం చేసుకోలేకపోయారు. చూడండి, ఈ వ్యక్తి పేరు నేను మర్చిపోయాను. ఈ దండయాత్ర చేసిన వ్యక్తి. లేదు, నేను ఆ వ్యక్తి పేరు గురించి ఆలోచిస్తున్నాను. సరే, వాళ్ల పేరు నాకు అంతగా తెలీదు. వాళ్లల్లో ఒకడు జనాలతో చర్చించి అసలు ఈ హిందూ జీవన విధానాన్ని మసిచేసేయటం ఎలా అన్నాడు. జస్ట్ బర్న్ అవుట్ దిస్ హిందూ వే ఆఫ్ లైఫ్, హిందూ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఇది మరొక మతం అనుకున్నారు. వాళ్ళు ఒక మతాన్ని నమ్ముతున్నట్టు మనం వేరే మతాన్ని నమ్ముతున్నామనుకున్నారు. నాకు ఒక మతం ఉంది కాబట్టి మీకు కూడా ఏదో మతం ఉండుంటుంది, అంతే కదా? మీరు వేరేదేదో చేస్తున్నారు కాబట్టి మీది వేరే మతం అయ్యి ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ విధంగానే ఆలోచించి మతాధికారి ఎవరు, పోప్ ఎవరు, అతన్ని చంపుదామన్నది వాళ్ళ ప్లాన్. అయితే అలాంటి వాళ్ళు వందల్లో ఉన్నారని చెప్పారు. కాబట్టి వందల మందిని చంపేశారు. అయినా ఆ జీవన విధానం సజీవంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ నాయకత్వం లేదు. అది ఎన్నడూ ఒక వ్యవస్థీకృత విధానం కాదు. ప్రతి వ్యక్తికి తన సొంత విధానం ఉంది. అందరూ అందరినీ ఆమోదిస్తారు. మనకున్న వ్యవస్థ ఏదైనా ఉంటే అదొక్కటే. మీరు చెట్టును పూజిస్తారు, నాకది పర్వాలేదు. ఆమె రాయిని పూజిస్తుంది, నాకది పర్వాలేదు. నేను చెట్టును పూజించను, రాయిని పూజించను, కానీ నాకు సమస్య ఏమీ లేదు. నేను ఆకాశాన్ని పూజిస్తాను. మరొకరు అసలు దేన్ని పూజించరు. మన కథంతో కూడా ఏ సమస్య లేదు.
కాబట్టి వాళ్ళకి ఇది అసలు అర్థం కాలేదు. మనం ఏదో ఒకదానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటామనుకున్నారు. ఇక్కడేమో ప్రజలు అసలు దేనికి చెందినవారు కాదు, కాబట్టి నాయకత్వం లేదు. వాళ్ళు ఎంతమందిని చంపినా సరే అది సజీవంగానే ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో ప్రజ్వలిస్తూ ఉన్నదాన్ని ఎవరూ చంపలేరు, అవునా? దేనికి నాయకత్వం అక్కర్లేదు, దేనికి ఒక పుస్తకం అక్కర్లేదు, దేనికి ఒక భావజాలం అక్కర్లేదు, దేనికి ఒక దేవుడు అక్కర్లేదు. అన్నింటికన్నా ముఖ్య విషయం ఇది. వాళ్ళు ఉత్తర భారతదేశం అంతటా ఒక క్రమ పద్ధతిలో దేవాలయాలను కూల్చేశారు. దక్షిణ భారతదేశానికి వచ్చి చూడండి, మహిమాన్వితమైన ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంత దిగువకు రాలేదు, అందుకే ఇక్కడ అద్భుతమైన ఆలయాలు కనిపిస్తాయి. ఉత్తరానవి ఉండవు, ఎందుకంటే అక్కడి వాటిని చాలా వరకు నాశనం చేశారు. మొత్తానికి దేవుణ్ణి చంపినా సరే వీళ్ళు దీన్ని విడిచిపెట్టరు. వాళ్ళ ఆలయాన్ని కూల్చేస్తే ఇంట్లోనే ఒక చిన్న మందిరం పెట్టుకునేవాళ్ళు, అక్కడే పూజించుకునేవాళ్ళు. ఇంటిని కూలిస్తే శరీరంపై ధరించి ఇక్కడే పూజిస్తారు, ఆత్మలింగం అన్నమాట. ఇలా ఉంటే వీళ్ళని అసలు ఏం చేయగలం? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. భారతదేశం అనేది, ఇది మీకు తెలుసో లేదో, భారతదేశం అనేది ఒక పద్ధతైన గందరగోళం. జనాలకు ఇది అర్థం కాదు. భారతదేశాన్ని గమనిస్తే అది అసలు ఎటూ పోవడం లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక బాణంలాగా ఉండం. బాణాలు కొంత సమయం పాటు ఎగిరి ఆ తర్వాత కింద పడిపోతాయి. మనం తేనెటీగ గుంపుల్లాంటోళ్ళం. ప్రతి తేనెటీగ వేరే దిశలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మొత్తానికి అన్నీ ఒకే దిశలో వెళ్తాయి. అది ఎంతో సమర్థంగా జరుగుతోంది. పైగా అవి తేనెను కూడా ఇస్తాయి తెలుసా.